అక్క వీడికొక కాస్త నీళ్ళు పోయి నేను వంట చేస్తున్నాను ఆ అటు వెళ్ళి తుడుచుకో పోయి ఏడ్చోలే గాని రా ఆ ఏది వేడ ఆ నర్మై వేద వేషాలు నువ్వు నువ్వు ఒక్క టీచర్ అంటే ఏమిట్రా వేధ అబద్ధాలు నువ్వు నువ్వు నేనెప్పుడు కొట్టాను వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉన్నాయన్నాడు చన్నీళ్ళు పోస్తే చల్లగా ఉన్నాయన్నాడు మన పిల్లల్లో మనకే పక్షపాతం ఉంటే ఎలా అక్క ఫ్రిడ్జ్ తీయద్దే మందులు ఉన్నాయి వాటర్ బాటిల్ కావాలి బాబాయ్ చెప్పాను తీయద్దని వదిలేదు ఇవన్నీ కాస్ట్లీ మందు ఎవరికి ఇస్తారు ఇవన్నీ పిల్లలు పిల్లలు కోతలాగా తయారే కుమార్ అసలు భయం భక్తి లేకుండా పోతుంది ఏమిటిది ఏమిటమ్మా ఏమైంది పొద్దు నీ బిడ్డని ఏదో అన్నానని ఇప్పుడు నా బిడ్డ మీద చేసేసుకుంటావా కసి పసిపిల్లల మీద తీర్చుకోకూడదయ్యా ఇందాక చన్నీళ్ళు వద్దనందుకు కొట్టడం మంచి పద్ధతిను మందులు పగలగొట్టినందుకు కొట్టడం దారుణమును ఎంత తెలివిగా మాట్లాడుతున్నారండి మీ వదిన గారు చన్నీళ్ళంటే ఇందాకేం జరిగింది రండి చెప్తాను ఏమైంది పాపకి జ్వరం వచ్చిందండి జ్వరమా అరే జ్వరం ఎక్కువగా ఉంది నువ్వేమైనా కొట్టావా పిల్లల్ని కొట్టడమే నా పనే మరైతే ఏమైంది శ్రీదేవి జ్వరం వచ్చిందిరా ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ వే తగ్గకుంటే 2 అవర్స్ తర్వాత మళ్ళీ వే పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే చూసి చూడట్టు పోవాలి కానీ చేయి చేసుకుంటే ఎలా చూసారా అందరి పిల్లలు సీతామహాలక్ష్మి అయినట్టు నేను ఒక్కదాన్నే శూర్పణఖనైనట్టు ఇంటికి రాగానే నన్ను నోర్మి నోర్మి అంటారు అసలు ఇంట్లో ఏం జరిగిందో ఎవరి పిల్లలు ఎవరికి చెప్పకుండా ఉంటారండి మీ అన్నయ్య గారు గుమ్మంలో కాలు పెట్టారో లేదో మీ వదిన గారు ఎలా నూరిపోస్తుందో చూడండి ఆయన అన్న మాటల్లో ఎన్ని అర్థాలున్నాయో మీకేం తెలుసండి ఏమిటి సావిత్రి ఏం జరిగింది ఇల్లంతా అదేలా ఉంది అబ్బే ఏం లేదండి అంతా బానే ఉంది నువ్వు దాచేది నిజమైతే పర్వాలేదు కానీ నిప్పైతే ప్రమాదం అంటుకుంటుంది నానమ్మ నానమ్మ పిన్ని వాళ్ళ సినిమాకి వెళ్తున్నారు మేము కూడా వెళ్ళవా అలాగేనమ్మా అక్క మేము బయటకు వెళ్తున్నాం పుష్ప ఈ చీర చాలా బాగుంది అవునక్క ఈ చీర సింగపూర్ నుంచి మా అన్నయ్య తెప్పించాడు అరే ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది అవునక్క అన్ని డైమండ్సే లేటెస్ట్ మోడల్ ఇదే సింగపూర్ నుంచి తెప్పించాడు అలాగా అక్క సెంట్ వాసన వస్తుందా వస్తుందమ్మా చాలా బాగా వస్తుంది ఇది పాయిజన్ అని ఫారిన్ సెంటు దీని రేట్ ఎంతో తెలుసా 1600 ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే అక్క అక్క ఎవరితో చెప్పుకు సినిమాకి వెళ్తున్నాం వస్తాను గౌతమి ఏమిటి ఎలా ఉన్నావు ఎలా ఉన్నాను ఏదో డల్ గా ఉంటాను డల్ గా ఉండక హుషారుగా ఉండటానికి నా మెడలో డైమండ్ నెక్లెస్ లేదు నా ఒంటి మీద సింగపూర్ చీర లేదు దాని మీద సింగపూర్ సెంటు లేదు ఏమిటమ్మా ఎవరైనా ఏమన్నా అన్నారా ఎవరు ఏమీ అనక్కర్లేదండి ఒకరి ముందు మరొకరిని పొగిడితే ఏమిటి అర్థం ఏ అర్థమైనా మన అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది ఏంటమ్మా ఏమైంది గౌతమి ఏమైంది పుష్ప పుష్ప ఏమైంది పుష్ప చెప్పానుగా తలనొప్పిగా ఉందని ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది ఇందాక లేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు అదా చిన్నపిల్లలు కదా సరదా పడి ఉంటారు సరదా పడ్డారు కనుక మీరే వెళ్ళి సరదా తీర్చుకోండి నువ్వు లేకుండానా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక
సరదాగా సినిమాలకి షికారులకి వెళ్తారు. కూడా మేకల మందని తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. నీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది, బాగుందమ్మా అన్నాను అంతే. నెక్లెస్ నెక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది. మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. అబ్బా ఇందులో వెటకారం ఏముంది గౌతమే? వదిన అడుగుంటుంది, పుష్ప చెప్పింటుంది. అదేం కాదు, ఆవిడ గారు అడగకుండానే ఈవిడ గారు, ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో, నీ ముక్కు ఎంత బాగుందో, నీ చెవి ఎంత బాగుందో. ఏ చాలా ఆపు, ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ చూసి చూడనట్టుండాలి. స్నానం చేసిరా. ఎప్పుడో చేసేసాను. నాకు తెలుసు.